ఒక తోడేలుకి ఆ రోజు ఎంత వెతికినా ఆహారం దొరకలేదు నాకు ఆహారం దొరకలేదంటే దేవుడు నన్ను ఉపవాసం చేయమంటున్నాడని అర్థం ఇదిగో ఇప్పుడే ఉపవాసం ప్రారంభిస్తాను అంటూ ఆ తోడేలు ధ్యానంలో కూర్చుంది దేవుడు ఆ తోడేలను పరీక్షించదలుచుకున్నాడు ఒక మేక అక్కడికి వచ్చి తోడేలు ముందే తచ్చాడటం మొదలుపెట్టింది మేక వాసనతోటి తోడేలు తపస్సు భంగం నురూరిపోయింది లాలాజలం కారిపోయింది తపస్సు గిపస్సు జాంతానై అంటూ మేకపిల్ల మీదకి లంఘించింది ఆశ్చర్యం ఎంత వేగంగా పరిగెత్తినా మేక దొరకలేదు వెంటాడి వెంటాడి తోడేలు అలిసిపోయింది రొప్పుతూ రొప్పుతూ మళ్ళీ బండరాయి దగ్గరికి వచ్చి కూలబడింది అమ్మయ్యా నాది నిజమైన భక్తి అందుకే నా ఉపవాస దీక్ష భగ్నం కాలేదు అనుకుంటూ కళ్ళు మూసుకుని ధ్యానంపై ధ్యాస పెట్టేందుకు ప్రయత్నించింది మనసులో మేకమాంసం నాలుక కొసపై దేవుడి పేరు